శాంతి మురళీ తారీఖు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధురమైన పిల్లలు ఒక్క బాబాయే నంబర్ వన్ నటుడు తానే పతితులను పావనంగా తయారు చేసే పాత్రను పోషిస్తారు బాబా వంటి పాత్రను ఇంకెవ్వరూ పోషించలేరు అని చెప్తున్నారు బాబా ప్రశ్న సన్యాసుల యోగము దైహికమైన యోగము ఆత్మిక యోగమును ఒక్క బాబాయే నేర్పిస్తారు అది ఎలా జవాబు సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగమును జోడించడం నేర్పిస్తారు అది కేవలం నివసించే స్థానం మాత్రమే కావున ఆ యోగము దైహికమైన యోగము అవుతుంది తతత్వమును ఎప్పుడూ ఉన్నతోన్నతమైనది అని అనరు పిల్లలైన మీరు ఇప్పుడు పరమాత్మతో యోగమును జోడిస్తారు కావుననే మీ యోగము ఆత్మిక యోగము ఈ యోగమును ఒక్క తండ్రియే నేర్పించగలరు ఇంకెవ్వరూ దీనిని నేర్పించలేరు ఎందుకంటే వారే మీ ఆత్మీక తండ్రి గీతము నీవు ప్రేమ ఓం శాంతి ఓం శాంతి అనగా తమ ఆత్మ పరిచయాన్ని ఇవ్వడము అని చాలామంది అంటారు కానీ స్వయం వారే అర్థం చేసుకోరు ఓం శాంతికి ఎన్నో అర్థాలను చెబుతారు కొందరు ఓం అనగా భగవంతుడు అని అంటారు కానీ అది నిజం కాదు ఆత్మయే ఓం శాంతి అని అంటుంది అనగా ఆత్మనైన నా స్వధర్మము శాంతి కావుననే నేను శాంతి స్వరూపమును అని అంటారు ఇది నా శరీరము నేను దీని ద్వారా కర్మలు చేస్తాను ఇది ఎంత సహజమైనది అలాగే బాబా కూడా ఓం శాంతి అని అంటారు కానీ నేను అందరికీ తండ్రినైన కారణముగా బీజ రూపమైన కారణముగా రచన అనే వృక్షము అనగా కల్పవృక్షపు ఆది మధ్యాంతములను గూర్చి నాకు తెలుసు మీరు ఏదైనా వృక్షమును చూసినట్లయితే దాని ఆది మధ్యాంతములను బీజము ద్వారా తెలుసుకోగలరు ఆ బీజము జడమైనది కానీ ఇది కల్పవృక్షము దీని ఆది మధ్యాంతములను గూర్చి మీరు తెలుసుకోలేరు దానిని గూర్చి నాకే తెలుసు అని బాబా అర్థం చేయిస్తున్నారు నన్ను జ్ఞాన సాగరుడు అని అంటారు నేను పిల్లలైన మీకు కూర్చొని ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నాను ఈ నాటకమును డ్రామా అని అంటారు మీరు దీనిలో నటుల వంటి వారు నేను కూడా ఒక నటుడినే అని బాబా అంటారు హే బాబా పతిత పావన నీవు ఒక నటుడిగా అయ్యి ఇటు ర వచ్చి పతితులను పావనముగా తయారు చేయి అని పిల్లలు అంటారు ఇప్పుడు నేను పాత్రను అభినయిస్తున్నాను నా పాత్ర కేవలం ఈ సంగమ యుగంలోనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా నాకు నా శరీరం కూడా లేదు నేను ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను నా పేరు శివ అని బాబా అర్థం చేయిస్తారు వారు పిల్లలకే అర్థం చేయిస్తారు కదా పాఠశాల ఎప్పుడు కోతులకు జంతువులకు ఉండదు కానీ ఈ పంచ వికారాలు ఉన్న కారణముగా ముఖ కవళికలు మనుషుల్లా ఉన్న వారి కర్మలు మాత్రం కోతుల్లా ఉన్నాయి అని బాబా అంటారు అందరూ తమను తాము పతితులుగా భావిస్తారు కానీ తమను పతితులుగా ఎవరు చేశారో మరియు పావనులుగా ఎవరు వచ్చి తయారు చేస్తారో పతిత పావనుడు ఎవరో ఎవరికీ తెలియదు ఎవరినైతే పిలుస్తారో వారిని గూర్చి ఏమీ అర్థం చేసుకోలేరు తామంతా పాత్రధారులమని కూడా భావించరు ఆత్మలైన మనం ఈ వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము ఆత్మ పరంధామం నుండి వస్తుంది ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తుంది భారతదేశంపైనే ఈ ఆట అంతా రచింపబడి ఉంది అంటున్నారు బాబా పావనముగా ఉన్న భారతదేశాన్ని మళ్ళీ పతితముగా ఎవరు తయారు చేశారు రావణుడు లంకపై రావణుడి రాజ్యం ఉండేదని గానం చేస్తారు బాబా అనంతంలోకి తీసుకువెళతారు హే పిల్లలు ఈ సృష్టి అంతా ఒక అనంతమైన ద్వీపము వంటిది అది కేవలం హద్దులోని లంక మాత్రమే ఈ అనంతమైన ద్వీపముపై రావణ రాజ్యం ఉంది ప్రారంభంలో రామరాజ్యం ఉండేది ఇప్పుడు రావణ రాజ్యం ఉంది బాబా రామరాజ్యం ఎక్కడ ఉండేది అని పిల్లలను అడుగుతారు పిల్లలు అది కూడా ఇక్కడే ఉండేది దానిని అందరూ కోరుకుంటున్నారు అని బాబా తెలియజేస్తారు భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు మీరు హిందూ ధర్మం వారు కాదు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలైన మీరే ప్రారంభంలో భారతదేశంలో ఉండేవారు మీకు ఆ సత్యయుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు తప్పకుండా స్వర్గ స్థాపకుడైన భగవంతుడే ఆ వారసత్వాన్ని ఇస్తాడు కదా ఎంతమంది ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు ముస్లింల రాజ్యం ఉన్నప్పుడు ఎంతోమందిని ముసల్మానులుగా చేస్తారు క్రిస్టియన్ల రాజ్యం ఉన్నప్పుడు అనేక మందిని క్రైస్తవులుగా చేశారు బౌద్ధుల రాజ్యం ఇక్కడ లేదు అయినా కానీ అనేకులను బౌద్ధులుగా తయారు చేశారు అందరూ వారి వారి ధర్మాలలోకి మార్చేశారు ఆది సనాతన ధర్మం ప్రాయలోపమైనప్పుడే దానిని మళ్ళీ పునఃస్థాపన చేయడం జరుగుతుంది కదా కావున బాబా భారతవాసులకు పిల్లలైన మీ అందరినీ మధురాతి మధురమైన పిల్లలు మీరందరూ ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు బ్రాహ్మణ దేవత క్షత్రియ వర్ణాలల్లోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు అని బాబా చెప్తున్నారు దేవతా వర్ణంలోకి వెళ్ళేందుకు వచ్చారు అని బాబా తెలియజేస్తున్నారు బ్రాహ్మణ దేవతాయ నమ అని కూడా అంటారు మొదట బ్రాహ్మణుల పేరును జపిస్తారు బ్రాహ్మణులే భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేశారు ఇది భారతదేశ ప్రాచీన యోగము మొట్టమొదట నేర్పించిన రాజయోగము వర్ణన గీతలో ఉంది గీతలోని యోగమును ఎవరు నేర్పించారు అన్నది భారతవాసులు మరచిపోయారు పిల్లలు యోగమును నేనే నేర్పించాను ఇది ఆత్మీక యోగము మిగిలినవన్నీ దైహికమైన యోగములు సన్యాసులు మొదలైనవారు దైహికమైన యోగములు నేర్పిస్తారు బ్రహ్మముతో యోగమును జోడించమని చెబుతారు అది సరైనది కాదు బ్రహ్మతత్వము కేవలం నివసించే స్థానము మాత్రమే అది ఏమీ పరమాత్మ కాదు తండ్రిని మరచిపోయారు మీరు కూడా మరచిపోయారు మీరు మీ ధర్మాన్ని మరచిపోయారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది విదేశాలలో యోగమనేది లేదు హఠయోగము మరియు రాజయోగము రెండు ఇక్కడివే ఆ నివృత్తి మార్గ సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు ఎవరికైతే దానిని గూర్చి తెలుసో వారే నేర్పించగలరు సన్యాసులు తమ రాజ్యాలను కూడా వదిలేశారు గోపీచంద్ రాజు ఉదాహరణ కూడా ఉంది రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయాడు అతడి కథ కూడా ఉంది సన్యాసులు రాజ్యాన్ని వదిలేస్తారు మరి అటువంటి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు ఈ సమయంలో వృక్షమంతా జడ జడీభూతమైపోయింది ఇక పడిపోవడానికి సిద్ధంగా ఉంది ఏ వృక్షమైనా జడజడీభూతమైనప్పుడు చివరిలో దానిని కిందకు పడవేయవలసి వస్తుంది అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము కూడా తమో ప్రధానమై ఉంది ఇందులో సారమేమీ లేదు ఇది తప్పకుండా వినాశనమవుతుంది దీనికన్నా ముందు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన ఇక్కడ జరుగుతుంది ఇది రాజయోగము దీనిని ఆత్మీక యోగము అని అంటారు అవన్నీ దైహికమైనవి మనుషులు వాటిని నేర్పిస్తారు నేను మీకు ఒకేసారి ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను ఇంకెవ్వరూ దీనిని నేర్పించలేరు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తనొక్కడినే స్మృతి చేసినట్లయితే పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని తెలియజేస్తున్నారు హఠయోగులు ఎప్పుడూ ఇలా చెప్పలేరు బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు ఇది కొత్త విషయము బాబా ఇప్పుడు మిమ్మల్ని దేహి అభిమానులుగా తయారు చేస్తున్నారు బాబాకు తన దేహము లేదు ఇతడి తనువులోకి వస్తారు ఇతడి పేరును మార్చివేస్తారు ఎందుకంటే ఇతడు మరజీవగా అయ్యాడు ఏ విధముగా గృహస్థులు సన్యాసులుగా అయినప్పుడు మరజీవులుగా అవుతారో గృహస్థ ఆశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని తీసుకుంటారో అలాగే మీరు కూడా మరజీవ జన్మను పొందాక మీ పేరు మారిపోతుంది ప్రారంభంలో అందరికీ పేర్లను తీసుకువచ్చేవారు ఆ తర్వాత కొందరు ఆశ్చర్యవంతులై విని అందరికీ చెప్పి మళ్ళీ పారిపోయారు కావున అప్పటి నుండి పేర్లు రావడం ఆగిపోయింది కావున ఇప్పుడు నేను పేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ వారు వెళ్ళిపోతే అది వ్యర్థం అయిపోతుంది అని బాబా అంటారు ప్రారంభంలో వచ్చిన వారికి పెట్టిన పేర్లు చాలా రమణీయంగా ఉండేవి ఇప్పుడు పెట్టడం లేదు ఎవరైతే సదా స్థిరంగా నిలుస్తారో వారికి పేర్లు పెట్టడం జరుగుతుంది చాలామందికి పేర్లు పెట్టారు మళ్ళీ బాబాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు కావున ఇప్పుడు పేర్లు మార్చడం లేదు ఈ జ్ఞానం క్రైస్తవుల బుద్ధిలో కూర్చోదు అని బాబా అర్థం చేయిస్తారు భారతదేశంలో యోగమును నిరాకారుడైన తండ్రి వచ్చి అర్థం చేయించారు అన్నది వారు అర్థం చేసుకుంటారు బాబాను స్మృతి చేయడం ద్వారానే పాపాలు అవుతాయని తాము తమ ఇంటికి వెళ్ళిపోతామని కూడా వారు అర్థం చేసుకుంటారు ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే అందులోకి బదిలీ అయిపోయారో వారు మళ్ళీ వస్తారు అని చెప్తున్నారు బాబా మనుషులు మనుషుల సద్గతిని చేయలేరని మీకు తెలుసు ఈ దాదా కూడా మనిషే నేను ఎవరి సద్గతిని చేయలేను అని వీరు కూడా అంటారు మీ సద్గతి కూడా స్మృతి ద్వారానే జరుగుతుందని బాబా నేర్పిస్తున్నారు పిల్లలు హే ఆత్మలు నాతో మీరు యోగాన్ని జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని బాబా తెలియజేస్తున్నారు మీరు ప్రారంభంలో స్వర్ణ యుగంలో పవిత్రంగా ఉండేవారు మళ్ళీ మలినాలు అంటుతూ వచ్చాయి ఎవరైతే ప్రారంభంలో దేవీ దేవతలుగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారముగా ఉన్నారో వారు ఇప్పుడు లోహ యుగంలోకి వచ్చి చేరుకున్నారు ఈ యుగము కల్పకల్పము మీకు నేర్పించవలసి ఉంటుంది అందులోనూ కొందరు పూర్తిగా తెలుసుకుంటారు కొందరు తక్కువగా తెలుసుకుంటారని మీకు తెలుసు కొందరు ఇక్కడ ఏం నేర్పిస్తారో చూద్దాము అని అలా వస్తారు బ్రహ్మ కుమారి కుమారులుగా ఎంతోమంది పిల్లలు ఉన్నారు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉండి ఉండాలి కదా కావుననే అతడికి ఇంతమంది పిల్లలుగా అయ్యారు తప్పకుండా ఇక్కడ ఏదో ఉంది కావున వెళ్ళి వారిని అడుగుదాము అని వస్తారు మీకు ప్రజాపిత బ్రహ్మ నుండి ఏం లభిస్తుంది అని అడగాలి కదా కానీ వారికి ఇంత బుద్ధి ఉండదు రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా పారసబుద్ధి బుద్ధి నుండి బుద్ధిగా అవుతారని భారతదేశమును గూర్చే విశేషంగా అంటారు సత్య త్రేతాయుగాలలో పారస బుద్ధులుగా స్వర్ణయుగం వారిగా ఉండేవారు మళ్ళీ వెండి యుగంలో రెండు కళలు తగ్గుతాయి కావుననే చంద్రవంశీయులు అన్న పేరు వచ్చింది ఎందుకంటే వారు పాస్ అవ్వలేదు ఇది కూడా ఒక పాఠశాలయే ముప్పై మూడు మార్కుల కన్నా తక్కువ వచ్చినట్లయితే వారు ఫెయిల్ అయిపోతారు సీతారాములు మరియు వారి వంశము సంపూర్ణముగా అవ్వలేదు కావుననే సూర్యవంశీయులుగా అవ్వలేకపోయారు ఎవరో ఒకరు ఫెయిల్ కూడా అవ్వాలి కదా ఎందుకంటే పరీక్ష కూడా చాలా ఉన్నతమైనది ఇంతకు ముందు ప్రభుత్వం వారి ఐసిఎస్ అనే పెద్ద పరీక్ష ఉండేది దానిని అందరూ చదవలేరు కదా కోటికొక్కరు చదువుతారు ఎవరైనా తాము సూర్యవంశపు మహారాజులుగా మహారాణులుగా అవ్వాలనుకుంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది మమ్మ బాబాలు కూడా శ్రీమతానుసారంగా చదువుకుంటున్నారు వారు మొదటి నెంబర్లో చదువుతున్నారు మళ్ళీ ఈ మమ్మ బాబాలను ఎవరైతే అనుసరిస్తారో వారు వారి సింహాసనంపై కూర్చుంటారు సూర్యవంశీయులు ఎనిమిది తరాలు నడుస్తాయి ఏ విధముగా అడ్వర్డ్ ది ఫస్ట్ ది సెకండ్ అలా తరాలు నడుస్తాయో ఇవి అలాగే నడుస్తాయి మీ సంబంధము ఈ క్రైస్తవులతో ఎక్కువగా ఉంది క్రైస్తవులు భారతదేశ రాజ్యాన్ని హరించారు భారతదేశ అపార సంపదను వారు తీసేసుకున్నారు సత్యయుగంలో ఎంత అపారమైన ధనం ఉండేదో ఒకసారి ఆలోచించండి దానితో పోల్చి చూస్తే ఇక్కడ ఏమీ లేదు అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి ఇప్పుడు ప్రతి వస్తువు గనులు ఖాళీ అయిపోయాయి మళ్ళీ చక్రము పునరావృతమవుతుంది మళ్ళీ గనులన్నీ నిండుతాయి మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు రావణునిపై విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటున్నారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత ఈ రావణుడు వస్తాడు మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు భారతవాసులైన మీరు గవ్వల్లా అయిపోయారు నేను మిమ్మల్ని వజ్ర సమానముగా తయారు చేశాను రావణుడు మిమ్మల్ని గవ్వ సమానముగా తయారు చేసేశాడు అని చెప్తున్నారు బాబా ఈ రావణుడు ఎప్పుడు వచ్చాడో అర్థం చేసుకోరు అసలు మనం అతన్ని ఎందుకు తగలబెడుతున్నాం రావణుడిని పరంపరగా తగలబెడుతూ వస్తున్నామని అంటారు అర్థకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుందని బాబా అర్థం చేయిస్తున్నారు విఖారులుగా అయిన కారణముగా స్వయాన్ని దేవీ దేవతలుగా పిలిపించుకోలేరు నిజానికి మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారు మీ అంతటి సుఖమును ఇంకెవ్వరూ చూడలేరు అందరికన్నా నిరుపేదలుగా కూడా మీరే అయ్యారు ఇతర ధర్మాల వారు ఆ తర్వాత వృద్ధి నొందుతారు క్రీస్తు వచ్చాడు మొదట చాలా మందే ఉండేవారు ఎప్పుడైతే ఎక్కువ మంది తయారవుతారో అప్పుడే రాజ్యం చేయగలుగుతారు మీకు మొదట రాజ్యం లభిస్తుంది ఇవన్నీ జ్ఞానం విషయాలు హే ఆత్మల్లారా తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మీరు అర్ధకల్పం దేహ్యాభిమానంలో ఉన్నారు ఇప్పుడిక దేహి అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెబుతారు గడియ గడియ ఇది మరచిపోతారు ఎందుకంటే అర్ధకల్పం తుప్పుపట్టి ఉంది ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు శిఖ స్థానంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా మీరు అందరికన్నా ఉన్నతమైన వారు సన్యాసులు బ్రహ్మంతో యోగమును జోడిస్తారు దాని ద్వారా వికర్మలు వినాశనమవ్వవు ప్రతి ఒక్కరూ సతో రజో తమోలలోకి తప్పకుండా రావాల్సిందే ఎవరూ తిరిగి వెళ్ళలేరు ఎప్పుడైతే అందరూ తమో ప్రధానులుగా అయిపోతారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానులుగా తయారు చేస్తారు అనగా అందరి జ్యోతి వెలుగుతుంది అంటున్నారు బాబా ప్రతి ఒక్క ఆత్మకు తమ తమ పాత్ర లభించింది మీరు హీరో హీరోయిన్ పాత్రదారులు అంటున్నారు బాబా భారతవాసులైన మీరు అందరికన్నా ఉన్నతమైన వారు మీరు రాజ్యం తీసుకుంటారు మళ్ళీ పోగొట్టుకుంటారు ఇంకెవరు రాజ్యమును తీసుకోరు వారు బాహుబలంతో రాజ్యమును తీసుకుంటారు ఎవరైతే విశ్వానికి అధిపతులుగా ఉండేవారో వారే మళ్ళీ అలా తయారవుతారని బాబా అర్థం చేయించారు కావున సత్యమైన రాజయోగమును తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు వారు ఏదైతే నేర్పిస్తారో అదంతా అయథార్థమైన యోగమే ఎవరూ తిరిగి వెళ్ళలేరు ఇప్పుడు ఇది అంతిమము అందరూ దుఃఖాల నుండి విముక్తులవుతారు మళ్ళీ నంబర్ వారీగా రావాలి మొదట సుఖాన్ని చూస్తారు ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చేతులు పనివైపుకు మనస్సు ప్రియుని వైపుకు అని అంటారు పని చేసుకుంటూ ఉండండి కానీ బుద్ధియోగమును ఒక్క తండ్రితో జోడించండి అంటున్నారు బాబా ఆత్మలైన మీరు ఆ ఒక్క ప్రియునికి ప్రేయస్సులు ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చారు ప్రేయస్సులైన ఆత్మలందరినీ పుష్పాలుగా తయారు చేసి వారు తీసుకువెళతారు అనంతమైన ప్రియుడు అనంతమైన ప్రేయస్సులకు నేను అందరినీ తీసుకువెళతాను అని చెబుతున్నారు మళ్ళీ నంబర్ వారీగా పురుషార్థానుసారంగా అక్కడికి వెళ్ళి పదవిని పొందుతారు గృహస్థ వ్యవహారంలో ఉండండి పిల్లలను సంభాలించండి హే ఆత్మ నీ మనసు ఒక్క తండ్రి వైపే ఉండాలి ఇదే స్మృతి అభ్యాసమును చేస్తూ ఉండండి ఇప్పుడు మనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు విద్యార్థులు చాలా సంతోషముగా ఉండాలి ఇది చాలా సహజము డ్రామా అనుసారముగా అందరికీ దారిని తెలియజేయాలి ఎవరితోనూ వాదించవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది మనుషులు రోగం నుండి విముక్తులైతే వారికి అందరూ అభినందనలు తెలుపుతారు ఇక్కడైతే మొత్తం ప్రపంచమంతా రోగగ్రస్తముగా ఉంది కొద్ది సమయంలో జయ జయ కారాలు వినిపిస్తాయి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 దారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సత్యమైన ప్రేయసులుగా అయ్యి చేతులతో పని చేస్తూ కూడా బుద్ధి ద్వారా ప్రియుడిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి తండ్రి స్మృతి ద్వారా మనం స్వర్గవాసులుగా అవుతున్నాము అన్న సంతోషంలో ఉండాలి రెండు సూర్యవంశ రాజ్యంలో సింహాసనాధికారులుగా అయ్యేందుకు మాతాపితలను పూర్తిగా అనుసరించాలి బాబా సమానముగా జ్ఞాన సాగరులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానము టెగిపోని సంబంధము ద్వారా కరెంటును అనుభవం చేసే సదా మాయాజీత్ విజయీభవ వివరణ ఏ విధంగా విద్యుత్ శక్తి ఎలాంటి కరెంట్ షాక్ను కొడుతుందంటే మనుషులు దూరంగా పడిపోతారు షాక్ తగులుతుంది అలా ఈశ్వరీయ శక్తి మాయను దూరంగా విసిరివేయాలి అటువంటి కరెంట్ కావాలి కానీ కరెంటుకు ఆధారము కనెక్షన్ నడుస్తూ తిరుగుతూ ప్రతీ క్షణము తండ్రితోటి కనెక్షన్ జోడింపబడి ఉండాలి అటువంటి తెగిపోని కనెక్షన్ ఉన్నట్లయితే కరెంటు వస్తుంది మరియు మాయాజీతులుగా విజయులుగా అయిపోతారు స్లోగన్ మంచి చెడు కర్మలను చేసేవారి ప్రభావపు బంధనము నుండి ఎవరైతే ముక్తులుగా ఉంటారో వారే తపస్వీలు అచ్చా ఓం శాంతి